అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? తేదీ 4/2/2024 సుమారు రాత్రి 10 గంటల ప్రాంతంలో ఇట్ట లక్ష్మి 60 సంవత్సరాలు కొడిమేల మండలం నాచుపల్లి గ్రామానికి చెందిన మహిళ రాత్రి గంగాధర పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. పోలీస్ స్టేషన్లో ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఆ దరఖాస్తు యొక్క కంటెంట్ ఏంటంటే, తను 4/2/2024 రోజున మధ్యాహ్నం ప్రాంతంలో తను తన యొక్క కూతురైన గర్షకూతురో దేవుడు చేసుకుంటా ఉంటే కూతురు యొక్క ఆహ్వానం మేరకు తను నాచుపల్లిలో ఒక ఆటో ఎక్కి జెయింట్ ఎక్స్రోల్లో దిగుతుంది. దిగిన తర్వాత అక్కడ జెయింట్ ఎక్స్రోల్లో ఒక అన్నోన్ ఆటో ఎక్కుతుంది. ఆ ఆటోలో ఒక మహిళ డ్రైవరు, ఇంకొక బోల్లు అమ్ముకునే ఇంకో మహిళ కూడా ఉంటుంది. అందులో ఈమె ఆటో ఎక్కుతుంది. ఆటో ఎక్కిన తర్వాత ఆ బోల్లు అమ్ముకునే ఆ మహిళ పూడూరు చౌరస్తాలో దిగి వెళ్ళిపోవడం జరుగుతుంది. దాని తర్వాత పూడూరు నుంచి ఈ మహిళ, ఆటో డ్రైవరు ప్లస్ వాళ్ళ భార్య ముగ్గురే ఆటోలో ఉంటారు. ఆ ఆటోలో ఉన్నప్పుడు ఈ ఆటో కరీంనగర్ వైపు వెళ్తూ మధురానగర్ దాటిన తర్వాత పెట్రోల్ పంప్ పక్కన ఒక మామిడి తోట ఉంటుంది. ఆ మామిడి తోటలోకి ఈ మహిళకు, ఈ ఎవరైతే దరఖాస్తుదారు వాళ్లకు లేనిపోయిన మాయమాటలు చెప్పేసి ఆ మహిళను మాయపడుతూ మామిడి తోటలోకి తీసుకుపోయి ఆ మహిళ యొక్క మెడపైన ఉన్న ఒక పుస్తకాలను బలవంతంగా మహిళను బెదిరించి నెట్టేసి తీసుకొని పోయి ఆటోతో సహా ఇద్దరు భార్యభర్తలు పాల్గొనడం జరిగింది. అని కంప్లైంట్, దాని మీద ఒక కేసు రిజిస్టర్ చేసేసుకొని దర్యాప్తు మూలం చేసినాం. దర్యాప్తులో భాగంగా మా నేర పరిశోధనలో మా శోధన టూల్స్ ఉపయోగించి ఆ అక్యూజులు ఎక్కడున్నారో పట్టుకోవడం కూడా జరిగింది. దాన్ని ఎక్కడంటే మా కరీంనగర్లోని జ్యోతి నగర్ కెమిస్ట్రీ భవన్ దగ్గర నిందితులు ఉన్నాడని చెప్పేసి సమాచారం మేరకు ఈరోజు సిబ్బందితో సహా అక్కడికి వెళ్ళి అక్యూజుని పట్టుకోవడం జరిగింది. పట్టుకుంటే అక్యూజుడు తన యొక్క నేరం అంగీకారం చేస్తూ పట్టుకున్న, అంటే దొంగతనం చేసిన ముసలామైన మెడల నుంచి దొంగతనం చేసిన గొలుసు కూడా మేము రికవర్ చేసినాం. ఆ గొలుసు, పుస్తలు, 5 గుండ్లు ప్లస్ అక్యూజులు ఉపయోగించిన ఆటోను కూడా ఆ పంచుల సమక్షంలో ఈరోజు స్వాధీనం చేసుకున్నాం. అక్యూజుల యొక్క వివరాలు వచ్చేసి కొమ్మిరేని రాజు అని చెప్పేసి ఇతను 30 సంవత్సరాలు ఉంటుంది, ఆటో డ్రైవరు. యాక్చువల్గా ఇతని వీళ్ళ ఫాదర్ది మహిబాద్ జిల్లా, ఇతని యొక్క మదరు భూపాల్పల్లి జిల్లా. ఇతడు ఇక్కడ కరీంనగర్లో సెటిల్ అయ్యి జ్యోతినగర్లోనే తన యొక్క భార్య పద్మావతి, గరిపాటి పద్మావతి, తన యొక్క భార్యతోనే ఇద్దరు కలిసి ఉంటున్నారు. జనసాల డబ్బు అలవాటు పడి ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతోనే ఇట్లాంటి దొంగతనాలు చేయడం జరిగింది. దాని తర్వాత అక్కడ అక్యూజుని అక్కడ అప్రహెండ్ చేసేసి పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అరెస్ట్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి నిందితుని ఈరోజు రిమాండ్కు తరలిస్తున్నాం. ఈ నేర పరిస్థితుల్లో డిటెక్షన్లో గంగాధర్ ఎస్ఐ అభిరాజ్ గారు మరియు తన యొక్క టీం అందరూ కూడా చాలా చాకచక్యంగా 45 గంటల్లోనే అక్యూజుని పట్టుకోవడం జరిగింది. ఈ పట్టుకున్నందుకు వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.